फ्रेंड्स वेलकम टू वीएस नेचर फैक्ट्स चैनल मनमी सारी चेसे वीडियो अच्छे चाला 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 अतिरिपोयिंदि फ्रेंड्स एंदुकंटे ईसारी मनं ओक नल्लमल्ल फारेस्ट लो वीडियो चेसाम इदि एक्कडंटे आल्लगड्ड नुंचि अहोबिलं अहोबिलं नुंचि दादापु 8 किलोमीटर्लु मेमु फारेस्ट लो नडिचि वेल्लामु आ अडवि अयिते एला उंदंटे चाला दट्टमैन अडवि आ अडविलो अयिते मेमु चाला तिप्पलु अनुभविंचाम मुख्यंगा चाला कष्टालु एदुर्कोन्नाम अडविलो ई वीडियो तीयडानिकि చాలా అంటే చాలా బాగుంది వీడియో నేను చెప్పడం కంటే మీరు తర్వాత చూస్తారు ఇదేందంటే ఈ వీడియో చేసి ఇంటికి వచ్చిన తర్వాత 2 రోజులు పోలేదు ఆ నొప్పులు నాకు ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది అంత కష్టపడ్డం కూడా ఇది అహోబిలం నుంచి 8 కిలోమీటర్లు నడిచిన తర్వాత పావన నరసింహస్వామి అనే గుడి ఉంది అంటే ఇది పావన నది ఒడ్డున ఉన్నటువంటి నరసింహస్వామి గుడి ప్రత్యేకంగా మన గుడి గురించి అయితే వీడియో తీయలేదు ఎందుకంటే మనది భక్తి ఛానల్ కాదు ఎందుకు చేసామంటే ఒక ఫారెస్ట్ లో మనం అడ్వెంచర్ చేయాలి ఎలా ఉంటుందో చూపియాలి అని చెప్పి మన ఛానల్ లో ఈసారి మనం ఒక అడ్వెంచర్ చేసాం ఫారెస్ట్ లో ఎలా ఉంటుందో అని ఆ నేను వెళ్ళిన తర్వాత చాలా కష్టాలు ఎదుర్కొన్నాం వీడియో అయితే చాలా బాగు వచ్చింది మా వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇట్లాంటి వీడియోలు ఎన్నో చేస్తాం ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు కావాలి ఎందుకంటే మీరు మమ్మల్ని ఆదరిస్తే ఇలాంటి వీడియోలు మీ ముందుకు ఇంకా ఎన్నో తీసుకొస్తాం మా వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే కామెంట్ చేయండి మీ చుట్టుపక్కల ఏమైనా మంచి ఏరియాలు ఉన్నా కూడా కింద కామెంట్ లో తెలియజేయండి మాకు ఖచ్చితంగా చేస్తాం ఓకే ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనకి ఇన్నే సినిమా కనబడుతుంది రసం ఇంకా ఫారెస్ట్ లేక పోవాలి మనం ఫారెస్ట్ లేక వెళ్ళక ఇంకా పూర్తిగా సినిమా కనబడుతుంది నల్లమల్ల ఫారెస్ట్ లోకి ఎంటర్ కావడం ఇదే ఫస్ట్ టైం అది చిన్నప్పటి నుంచి నల్లమల్ల ఫారెస్ట్ పెద్దది అని చెప్పేది ఇన్నే కానీ ఫస్ట్ టైం ఎంటర్ కావడం నల్లమల్ల ఫారెస్ట్ మరి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి పోయే కొద్దీ ఇక్కడ చూస్తే చూడడానికి అయితే చాలా బాగుంది అడవి ఇది చాలా ఇష్టం ఇంకా సాహసాలు చేయడం ఇది యూట్యూబ్ మహిమ వల్ల సాధ్యమవుతుంది మనకి ఈ వీడియో అంటే ఈ ఫారెస్ట్ లోకి రావడం గానీ ఇట్లా ఈ వీడియో తీయడం గానీ ఒకసారి చుట్టూ చూడండి ఎంత బాగుంది నేచర్ అయితే చాలా బాగుంది మన ఛానల్ పేరే నేచర్ ఫ్యాక్ట్స్ కదా కాబట్టి ఎక్కువ నేచర్ గురించి తీద్దాం చూస్తే ఏదో అడవి జంతువులు మొత్తం దీన్ని తవ్వినాయి కనపడుతుందా చూపించుకురా అడవి జంతువులు మొత్తం దీన్ని తవ్వినాయి మట్టిని కనపడుతుంది మన కెమెరాలో ముందుకు వెళ్దాం రండి ఇక్కడంతా డౌన్ ఉంది ఒక్కసారిగా ఇంతవరకు మనం నడుచుకుంటూ వచ్చింది ఒక విధం అయితే ఇక్కడంతా డౌన్ ఉంది చూద్దాం ఎలా ఉందో కింద మొత్తం ఇక్కడైతే చెట్లు మొత్తం చాలా పెద్దగా ఉన్నాయి పెద్ద పెద్దగా చూడడానికైతే అడవి అయితే చాలా భయంకరంగా ఉంది మొత్తానికి చుట్టూ చూస్తే ఈ ఫారెస్ట్ లో ఎవరు లేరు మొత్తానికైతే మేము మాత్రమే ఎంటర్ అయినాం దీంట్లోకి అది యూట్యూబ్ మహిమ వల్ల
ఇక్కడ ఒక పడిపోయిన చెట్టు ఉంది ఇది వర్షానికి అనుకుంటా మొత్తం పడిపోయింది ఇది ఎండిపోయింది చెట్టు చూస్తా మొత్తానికి ఇప్పుడైతే ఏందంటే మనం ఫారెస్ట్ మధ్యలోకి ఎంటర్ అయినాం పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి పైన చూస్తే ఇదేందంటే వీడియోలో చూడడం వేరు డైరెక్ట్గా చేయడం వేరు వీడియోలో చూడడం కానీ డైరెక్ట్ చేస్తుంటే కొంచెం భయంగా అయితే ఉంది కానీ వెళ్దాం ముందుకు ఎందుకంటే మనకు కోతి శాస్త్రాలు చేయడం ఇష్టం కదా సాహసాలు చేయడం వెళ్దాం రా ఇక్కడ ఈ ఫారెస్ట్లో మనకు ఎక్కువ కనపడేది ఏంటంటే మనం ఇంటి దగ్గర నిచ్చెనలకు ఇంకో ఏంటంటే పొడవాటి కట్టెలు వాడతాం కదా ఆ చెట్లు ఎక్కువ కనపడుతున్నాయి ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంది చూడండి ఇక్కడ చూస్తే చాలా పచ్చగా ఉంది అడవి అయితే చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంది ఈ అడవిలో తిరగడానికి భయం కంటే ఆనందం ఎక్కువ ఉంది నాకు ఎందుకంటే ఇట్లా తిరగడం అంటే నాకు చాలా ఇష్టం ఫారెస్ట్లో అడ్వెంచర్ అంటే ఇది అసలైన అడ్వెంచర్ ఫారెస్ట్లో వెళ్ళాను ముందుకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నల్లమల్ల ఫారెస్ట్ ఎంత అద్భుతంగా ఉందో పెద్ద పెద్ద చెట్లు ఫారెస్ట్ మధ్యలో మేము ఇక్కడ చూడు ఇక్కడ చూపే ఒకసారి కెమెరా ఇక్కడ ఈ చెట్టు చూడి తమలపాకు చెట్టు లాగుంది పెద్ద ఆకులు తీగలాగుంది కదా చెట్టు పైకి పోయింది బాగుంది చెట్టు ఏమో పెద్దదే తీగలాగా పైకి అల్లుకుంది అసలు కొత్త కొత్త చెట్లు చూస్తున్నాయి ఈరోజు మనం వెళ్ళాం రా ఇక్కడ ఇది ఫారెస్ట్ మధ్యలో ఒక వంక ఇక్కడ మనం చూసేది ఇది నీళ్ళు పారే వంక ఇది ఫారెస్ట్ మధ్యలో ఇప్పుడైతే నీళ్ళు అయితే ఏం లేవు ఈ వంకలో ఇది మొత్తాన్ని ఇక్కడ ఇంకా క్లారిటీ కనబడుతుంది ఇది వంక వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి ఇక్కడ కానీ వాటికి దారి తెలియదు కదా మనకు ఇవి అడవి జంతువులు తవ్వింటాయా ఈ గుంతలు ఇక్కడ చూస్తే ఫారెస్ట్ లో జంతువులే తవ్వింటాయి ఇవి ఏముంటాయో కూడా తెలియదు ఈ ఫారెస్ట్ లో అందుకే మనం దీనికోసం ఒక ఆయుధంగా ఒక కట్టెని పెట్టుకున్నాం ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో ఇది పెద్ద ఆయుధం అయితే కాదనుకోండి ఏదో చిన్నది ఉంటే మంచిది కదా ఫారెస్ట్ లో కాబట్టి పెట్టుకున్నాం దీన్ని మేము ముందుకెళ్దాం
ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తే చూసినంత వరకు చెట్లే కనబడుతున్నాయి మనం ఈ నల్లమల్ల ఫారెస్ట్ లో దట్టమైన అడవిలోకి వచ్చినప్పుడు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చూసినంత వరకు చెట్లే కనబడుతున్నాయి కానీ బయట ప్రదేశం అయితే కనపడలే చూడండి ఒకసారి దట్టమైన అడవి చాలా భయంకరంగా ఉంది మొత్తానికి అయితే మనుషులు అయితే ఎవ్వరు ఉండరు ఇక్కడ అడవిలో అడ్వెంచర్ చేస్తున్నాం ఈ రోజు ఇక్కడ చూస్తే ఒక పెద్ద కొండ కనబడుతుంది అంటే అక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్లో అది ఇక్కడ ఈ చెట్ల మధ్యలో అయితే కెమెరాలో కనపడదు ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం రండి ఇంకా ఈ ఫారెస్ట్లో ఉన్న అందాలన్నీ ఎక్కువ దోమలు ఉన్నాయబ్బా ఈ ఫారెస్ట్లో దోమలు ఉన్నాయి ఓడోమాస్ తెచ్చుకున్నాం కానీ పట్టించుకోలేము మనం అయితే ఒకసారి కూర్చొని ఓడోమాస్ పట్టించుకుందాం మొత్తం దోమలు అయితే ఎక్కువ ఉన్నాయి సినిమా చూపిస్తున్నాయి దోమలు ఈ అడవిలో ఒక కోతి కూడా కనపడలేదు మొత్తానికి అయితే దీంట్లో ఉండే ప్రత్యేకత ఏంటంటే ఒక కోతి అయితే ఇంతవరకు కనపడలేదు ఈ అడవిలో ఎక్కువ కోతులు ఉంటాయి కదా అడవి అంటే మాకైతే ఒక కోతి కూడా కనపడలే చూద్దాం ముందు ముందు ఏమైనా ఉన్నాయో ఇంకా ఏమైనా జంతువులు కానీ జంతువులు ఉన్నాయంటున్నా కానీ అవి వస్తే మనం ఎదుర్కొంటాం ఇక్కడ అవి తడికెలు చేస్తారు మన ఇంటి దగ్గర తడికెలు వాడుకుంటాం అవి ఇక్కడ అంటే అడవి మనుషులు ఇక్కడ దీన్ని కొట్టుకొని చెట్ల నుంచి కొట్టుకొని తీసుకొని వెళ్ళిపోతారు ఇక్కడ వేసినారు పూలన్నీ తడికెలు చేస్తారు కదా ఇవి ఆ కట్టెలు ఇవి చూడండి పత్తి చెట్ట ఇది కాటన్ కాదా చూడ్డానికైతే కాటన్ చెట్టు లాగానే అంటే పత్తి చెట్టు లాగానే ఉంది ఇది పత్తి చెట్టు అయితే కాదనుకో ఇది ఇక్కడ వెదురు బొంగుల చెట్టు ఉంది చూపి దగ్గరగా ఏంది ఏంది లేదురా గుడ్లగోలే ఇక్కడ చూస్తే మమ్మల్ని ఒక గుడ్లగో భయపెడుతుంది మేము ఆయన కూడా భయపడాలి కానీ ఇక్కడ చూడండి ఒక వంకలాగా ఉంది చూస్తే ఇది ఇక్కడ చూడండి వాటర్ పోయే వంక కనపడుతుంది కదా ఓకే రండి ముందుకెళ్దాం అరే ఇది గుడ్లకు ఎక్కడుంది ఇది అంటుంది తిరిగి మేము అడిస్తే మటుకు బ్యాలు పడతాయి నీకు నీకన్నా గట్టి కడతా నేను ఎక్కడరా ఇది గుడ్లకువా వాయిస్ వినపడుతుంది గుడ్లకు వాయిస్ ఇక్కడ ఇంకా అంటే వెదురు బొంగులాగా ఇవి తడికలు ఇవి తడికలు చేస్తారు దీంతో తడికలు చేసే చెట్టు ఇది అంటే వెదురు బొంగు చెట్టుతో ఈ తడికలు చేస్తారు ఎందుకో మరి ఇక్కడే పడేసిపోయినారు వీళ్ళు దీన్ని ఎందుకురా నీకింత బాధ జీవా అన్నట్టుంది మా పరిస్థితి ఇప్పుడు అడవి మధ్యలో ఏమి కోవాలంటే కాదు ఖచ్చితంగా ముందుకు పోవాల్సిందే చచ్చినట్టు భయమైనా ఏమైనా అన్నిటికి ముందుకు పోవాల్సిందే ఇక్కడైతే ఇంకా ఎక్కువ దట్టంగా ఉంది అడవి కిల్లింగ్ వీరప్పని సినిమాలు చూసాను నేను
ఇంత దట్టమైన అడవి. ఇప్పుడు ఎంటర్ అయినా ఒకసారి మొత్తం చూడండి, ఒకసారి ఎంత బాగుందో అడవి మధ్యలో ఎత్తైన చెట్లు. ఇక్కడ అక్కడ కొండ కనపడుతుంది చూస్తే, అక్కడ ఎత్తైన కొండ. ఫ్రెండ్స్ చూశారు కదా పార్ట్ 1 వీడియో, పార్ట్ 2లో ఈ అడవిలోని గుడి గురించి కూడా పూర్తి వివరాలు చూడొచ్చు మనం.